వెల్కమ్ టు యుయర్ హెల్త్ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సో కోవిడ్ తగ్గిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అసలు కోవిడ్ తగ్గిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాలి కోవిడ్ శరీరంలో ప్రవేశించిన తర్వాత వైరస్ లక్షణాలు బయటపడటానికి కనీసం మూడు రోజులు డెబ్బై రెండు గంటలు పడుతుంది మూడో రోజు నుంచి ఏడవ రోజు వరకు చాలా స్వల్పంగా ఉంటాయి లక్షణాలు కొద్దిగా లైట్గా జ్వరము ఒళ్ళు నొప్పులు అంత మాత్రమే ఉంటాయి ఎక్కువ తీవ్రమైన లక్షణాలు నుండి ఆక్సిజన్ కూడా బాగా ఉంటుంది తొంభై ఏడు తొంభై ఎనిమిది ఉంటుంది ఏడవ రోజు నుంచి పద్నాలుగో రోజు వరకు యమగండము ఆక్సిజన్ పడిపోతుంది ఆయాసం వస్తుంది తీవ్రమైన లక్షణాలు వస్తాయి చాలామంది కోవిడ్ టెస్ట్ మాత్రమే చేయించుకొని ఇంకా మరి ఏ రక్త పరీక్షలు చేయించుకోవట్లేదు సిటీ స్కాను కోవిడ్కి అవసరం లేదు దానివల్ల క్యాన్సర్ వస్తుంది కోవిడ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లక్షణాలు ప్రారంభమైనప్పుడు ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పాజిటివ్ రాగానే పంచపాండవు లాంటి ఐదు పరీక్షలు చేయించుకోవాలి సిఆర్పి సిబిపి ఎల్డిహెచ్ ఫెరిటిన్ డి డైమర్ డి డైమర్ సాధారణంగా ఐదు వందలు ఉంటుంది సిఆర్పి ఆరు ఉంటుంది ఇది పెరిగిందంటే లోపల కొన్ని సైటోకైనిన్లు అనే విష పదార్థాలు విడుదలవుతున్నాయనే సంకేతం డీ డైమర్ పెరిగినప్పుడు తప్పకుండా రక్తము గడ్డగట్టకుండా వాడే అపిక్ష అనే ట్యాబ్లెట్ వాడాలి సిఆర్పి పెరిగితే తప్పనిసరిగా స్టెరాయిడ్ వాడాలి ఒక్కసారి చేయటం కాదు ఐదు పరీక్షలు చేయించుకున్న తర్వాత ఐదు రోజులకు రెండవసారి పదవ రోజున మూడవసారి చేయించుకుని సార్లు అన్నీ కూడా పరిధిలలో ఉన్నాయి నార్మల్ ఉన్నాయన్నప్పుడు మీరు కోలుకుంటారు పద్నాలుగవ రోజుకి వైరస్ చచ్చిపోతుంది వైరస్ చచ్చిపోయినంత మాత్రాన జబ్బు నయమైనట్టు కాదు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వై వైరస్ నెగిటివ్ వచ్చిన తర్వాత నెల రోజులకు మరణించారు ప్రముఖ రాజకీయ నాయకుడు సబ్బమహరి గారు నెగిటివ్ వచ్చిన వారం రోజులకు మరణించారు కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చిందని భుజాలు ఎగరేసుకోవటం కాదు నెగిటివ్ కాదు అక్కడ లక్షణాలు ఉండకూడదు తర్వాత నేను చెప్పిన పంచపాండవు లాంటి ఐదు రక్త పరీక్షలు సాధారణ స్థితిలో నార్మల్గా ఉండాలి పద్నాలుగో రోజు తర్వాత నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ ఇంకా ఉందా అని చూడవలసిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం చెబుతుంది చచ్చిపోయిన వైరస్ తాలూకు చిన్న చిన్న ముక్కల వల్ల కూడా ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ పాజిటివ్ రావచ్చు అందుకని రెండవసారి నెగిటివ్ వచ్చిందా లేదా చూసుకోవాల్సిన అవసరం లేదు కొంతమంది అనవసరంగా యాంటీబాడీలు చేయించుకుంటున్నారు యాంటీబాడీలు ఏ రకంగా మనకు ఉపయోగపడవు యాంటీబాడీలు చూసి నీకు బ్రహ్మాండము నీకు నయమైపోయిందని చెప్పే సాధ్యపడదు మనకు రోగ నిరోధక శక్తి యాంటీబాడీల వల్లనే కాకుండా మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాలలో ఒక రకమైన లింఫోసైట్స్ అని ఉంటాయి దాంట్లో కూడా టీ లింఫోసైట్స్ కిల్లర్ లింఫోసైట్స్ ఉంటాయి వాటిని నిర్ధారిస్తుంది రోగ నిరోధక శక్తి మనకు సాధారణ టీ లింఫోసైట్స్ ఏమంటే చేయరు లింఫోసైట్లు చేస్తారు కానీ లింఫోసైట్స్ ఆ రకాన్ని కనుగొనే శక్తి మనకు సాధారణ ల్యాబొరేటరీలో లేవు తగ్గిన తర్వాత ఆహార నియమాలు చాలా ముఖ్యం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి పాలు శాకాహారలు అయితే పప్పు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు తర్వాత ఆకుకూరలు కాయకూరలు డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి అయితే కోడిగుడ్లు చికెను మటను చేపలు రొయ్యలు ఏ రకమైన పథ్యము లేదు జ్వరం వచ్చినా కోవిడ్ వచ్చిన తర్వాత కానీ కోవిడ్ వచ్చినప్పుడు కానీ జ్వరం వస్తే డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ వేసుకోవటం మాంసాహారం తినచ్చు జ్వరం వచ్చింది కదా అని పచ్చి ఉంటుందని అనుకుంటారేమో జ్వరం వచ్చినా జ్వరానికి ట్యాబ్లెట్ వాడతాం మాంసాహారం ఎంత తింటే అంత మంచిది రాత్రిపూట గాఢ నిద్ర ముఖ్యం నిద్రపోతే త్వరగా స్వస్థత చేకూరుతుంది అలాగే మనకు తోచిన విధంగా ఇంట్లోనే ఇంటి చుట్టూ తిరగటమో ఇంటి పైనికి నడవటమో పరిమితమైన వ్యాయామం యోగా ప్రాణాయామము ధ్యానము అలసట రాకుండా చేయాలి ఆహారము వ్యాయామము రెండు కూడా ముఖ్యం వీటితో పాటు దాంపత్య జీవితం గురించి కొన్ని నియమాలు పాటించాలి కొంతమందికి పాజిటివ్ వచ్చి ఉంటుంది లక్షణాలు ఏమి ఉండవు వాళ్ళు ఒక నెలపాటు దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు కొంతమందికి పాజిటివ్ వచ్చి స్వల్ప లక్షణాలు వచ్చి ఉంటాయి ఆక్సిజన్ పడిపోదు వాళ్ళు రెండు నెలల పాటు దాంపత్య జీవితంలో పాల్గొనకూడదు కొంతమందికి తీవ్రమైన లక్షణాలు వచ్చి ఆక్సిజన్ కూడా పడుతుంది ఇంట్లోనే చికిత్స చేసుకున్నారు హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళు మూడు నెలలు దాంపత్య జీవితానికి దూరంగా ఉన్నారు హాస్పిటల్లో చేరారు వెంటిలేటర్ మీద పెట్టారు ఆక్సిజన్ ముప్పై లీటర్ ముప్పై లీటర్లు నలభై లీటర్లు పెట్టి మృత్యువుతో పోరాటి అదృష్టవశాత్తు ఇంటికి వచ్చారు ఇప్పటికి కూడా అస్వస్థతోనే ఉంటుంది వాళ్ళు ఆరు నెలల పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉన్నారు ఎందుచేతనంటే దాంపత్య జీవితంలో పాల్గొన్నప్పుడు గుండె మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి ఆయాసం వస్తుంది అలాగే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నెలల పాటు పనులు చే స్టేషన్లో కూడా చక్రాలుంటే లాక్కుని వెళ్ళండి కానీ లాక్కుని వెళ్ళిన తర్వాత మెట్లెక్కాలంటే ఆ పదిహేను ఇరవై కేజీలు ఉన్న సూట్ కేసు మోసినా కూడా మీకు ఆయాసం వచ్చేస్తుంది కొంతమంది వ్యవసాయదారులు చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళి పొలం పనులు మొదలుపెట్టారు బండలు ఎత్తడం గుండ్లు ఎత్తడం బస్తాలు ఎత్తడం చేశారు వాళ్ళ ఆయాసం వచ్చింది అందుచేత కొంత రెస్ట్ అనేది ముఖ్యం మూడు నెలల పాటు ఎప్పుడు ఏ రకమైన అనారోగ్యము అస్వస్థత సుస్థి వచ్చినా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత అది పోస్ట్ కోవిడ్ సిండ్రోము లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అవ్వచ్చని భావించి దాన్ని నిర్ధారణ చేయాలంటే మీరు ఎన్నిసార్లు చేసినా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్టు మన నెగిటివే వస్తుంది ఒక్కసారి వైరస్ ప్రవేశిస్తే రెండవసారి శరీరంలోకి ప్రవేశించిన దాఖలాలు భూగోళంలో ఎక్కడా లేవు మరి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ని ఎలా గమనించాలంటే ఐదు పరీక్షలు పంచపాండవు లాంటి పరీక్షలు ఉన్నాయి సిఆర్పి సిబిపి ఎల్డిహెచ్ ఫెరిటిన్ డి డైమర్ సిఆర్పి పెరిగిందంటే ఆరుండాల ఆరు దాటి పెరిగిందంటే అప్పుడు స్టేరాయిడ్ మందులు మళ్ళీ తిరిగి వాడవలసిన అవసరం ఉంటుంది ఒకసారి వాడినా మళ్ళీ పునఃప్రారంభించాల్సి ఉంటుంది సిఆర్పి రీడింగ్ని బట్టి ఉదయం రాత్రి ఉదయం పదహారు రాత్రి పదహారు మిల్లీగ్రాములు మిథైల్ ప్రిటిజోన్ మెడ్రాలు కానీ డెఫ్ కార్ట్ ఉదయం ఇరవై నాలుగు రాత్రి ఇరవై నాలుగు స్టీరాయిడ్లు ఎప్పుడు కూడా ఐదు రోజుల పాటు వాడి మళ్ళీ దాంట్లో సగం డోసు చొప్పున ప్రతి ఐదు రోజులకి డోసును తగ్గించుకుంటూ వాడాలి స్టీరాయిడ్ మందులు వాడేటప్పుడు తప్పనిసరిగా గ్యాస్ వస్తుంది కనుక పేగుపోతొస్తుంది కనుక ప్యాంటాసిడ్ డిఎస్ఆర్ శుక్రాలు ఓ లాంటివి తప్పనిసరిగా వాడాలి స్టీరాయిడ్ వాడినప్పుడు ఎముక బలహీనత వచ్చి కాల్షియం కూడా తగ్గుతుంది కనుక అటువంటి సమయంలో షెల్క్యాల్ లాంటి కాల్షియం టాబ్లెట్లు కూడా వాడాలి స్టీరాయిడ్ వల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు వాటికి స్టీరాయిడ్ అప్పటికే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ శాతం పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉండాలి దాని ఖరీదు ఏడు వందల యాభై రూపాయలు గ్లూకోమీటర్ లేకుండా మీకు షుగర్ ఉండి ఇప్పటి వరకు గడిపినా కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మీ ఇంట్లో గ్లూకోమీటర్ లేదంటే నియంత్రణ సరిగా లేకపోతే బ్లాక్ ఫంగస్ అంటుతుంది బ్లాక్ ఫంగస్ కోవిడ్ వల్ల రాదు కోవిడ్ వాడిన స్టీరాయిడ్ వల్ల రాదు మీకు షుగర్ ఉంది నియంత్రణ లేదు నెలకోసారి టెస్టులు చేస్తారు ఇంట్లో గ్లూకోమీటర్ లేదు ఐదు వందలు ఆరు వందల షుగర్ ఉన్నప్పుడు చక్కగా ఫంగస్ గాలిలోంచి వచ్చి ముక్కులో దోరుతుంది సైనస్లో కూర్చుంటుంది చక్కగా నువ్వు తీయగా ఉన్నావు సైనస్లో ఊరుతూ ఉంటుంది చక్కెర అక్కడ పెరుగుతుంది బ్లాక్ ఫంగస్ ఎవరికి వస్తుందంటే షుగర్ నియంత్రణ సరిగా లేని వాళ్ళకి వస్తుంది షుగర్ నియంత్రణ చేసుకుని ఐదు వందలు ఆరు వందలు పెరిగినప్పుడు ఇన్సులిన్ వేసుకోమని డాక్టర్ చెప్తే ఇన్సులిన్ వేసుకోండి ట్యాబ్లెట్లతో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు షుగర్ ఉంటే అది కంట్రోల్లోకి రాదు ఈ విధంగా పరిమితమైన వ్యాయామము పౌష్టికాహారము పచ్యం అనేది లేదు ఆహారంలో పచ్యం లేదు కానీ బెడ్కి పచ్యం ఉంది బెడ్ పచ్యం మాత్రం తప్పకుండా చేయండి మనము వ్యాయామం కూడా చాలా అలసట లేని వ్యాయామం చేయాలి యోగా కూడా ఆయాసం రాకుండా యోగం చే యోగా చేయండి కానీ యోగాసనాలు ఆయాసం వచ్చే విధంగా చేయద్దు పరిగెత్తటము నడవటం కూడా నియంత్రణలో ఉండాలి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వచ్చి తగ్గిన తర్వాత సంవత్సరం వరకు మళ్ళీ అదే లక్షణాలతో తిరగబెట్టచ్చు రుచి వాసన కూడా పోవచ్చు మొదటిసారి వచ్చిన లక్షణాల కంటే తీవ్రమైన లక్షణాలు రావచ్చు కనుక అవగాహనతో ఉండాలి జ్వరం రాగానే వెళ్ళిపోయి ల్యాబొరేటరీకో లేకపోతే మీ ఊర్లో ఉండే చిన్న డాక్టర్లు వైడాల్ టెస్ట్ చేస్తే వైడాల్ టెస్ట్ నువ్వు వన్ ఇస్టు ఎయిటీ వన్ ఇస్టు వన్ సిక్స్టీ అనేది పాజిటివ్ వస్తుంది దాన్ని చూసి వైడాల్ పాజిటివ్ ఉందని చెప్పి టైఫాయిడ్ అని చికిత్స చేసి ఎంతోమంది మరణించారు ఏ రకమైన అనారోగ్యము అస్వస్థత సుస్థి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత సంవత్సర కాలం పాటు అది పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్గా భావించండి పల్స్ ఆక్సిమీటర్ మూలపడేయొద్దు బీరువాల పెట్టద్దు దాన్ని ప్రతిరోజు ఒక్కసారి మధ్యవేలికి కుడి చేతి మధ్యవేలికి పెట్టి ఒక నిమిషం అయిన తర్వాత చూసుకుని ఆక్సిజన్ శాతము పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లు కూడా తగ్గే అవకాశం ఉంది అవగాహన ఉంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో సాధారణంగా హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉండదు మరణాలు కూడా అతి తక్కువ మనము దాన్ని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి పంచపాండవుల పరీక్షలు చేయించుకోకపోతే అపాయానికి దారి తీసే అవకాశం ఉంది ఎవరు ఆందోళన చెందవద్దు కోవిడ్ ఈరోజు దాని యొక్క శక్తి తగ్గిపోయింది కోవిడ్ తల వంచింది తోకముడిచింది ఎవ్వరూ ఏమీ భయపడవలసిన అవసరం లేదు పోస్ట్ కోవిడ్ చికిత్స కూడా తొలి దశలో గుర్తించి సిఆర్పి పెరిగినా డీ డైమర్ పెరిగినా సీరం ఫెరిటిన్ను ఎల్డిహెచ్ పెరిగిన తక్షణం చికిత్స ప్రారంభిస్తే అనుభవజ్ఞులు ఉన్న అనుభవం గల కోవిడ్ చికిత్సలో అనుభవజ్ఞులైన డాక్టర్లు సంప్రదిస్తే సురక్షితంగా ఉంటారు ఏమి భయపడద్దు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి